నిన్న మార్నింగ్ 11:50 AM కి ఆదిత్య L1 సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది. అండ్ మన ఇస్రో స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇంకో మైల్ రాయిని సాధించింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, మన ఆదిత్య L1 దాదాపు 1,500,000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అండ్ దీనికైన ఖర్చు ఎంతో తెలుసా? కేవలం 378 కోట్లు అంతే. మన ఇండియాలో తీసిన చాలా మూవీస్ కంటే కూడా తక్కువ. కానీ దీనివల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. బట్ చాలా తక్కువ మందికి మాత్రమే ఇందులో ఇంట్రెస్ట్ చూపించారు. ఐ మీన్ చంద్రయాన్ 3కి ఉన్నంత పాపులారిటీ అండ్ ఎక్సైట్మెంట్ అయితే దీనికి లేదు. కానీ మీలో చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే చంద్రయాన్ 3 ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టం. ఎందుకంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒక ఇమాజినల్ ఆర్బిట్ చుట్టూ తిరగాలి. అండ్ దీని ఆర్బిట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇది మన ఇండియా నుంచి సన్ని స్టడీ చేయడానికి వెళ్తున్న ఫస్ట్ స్పేస్ బేస్డ్ ఇండియన్ అబ్జర్వేటరీ. ఇంకా చాలా ఉన్నాయి అండ్ మన ఫ్యూచర్ ఎక్స్ప్లోరేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో అసలు ఆదిత్య L1 ఏంటి అండ్ దాని జర్నీ గురించి, అది ఎంత కష్టం అనే దాని గురించి, అండ్ ఫైనల్గా ఇది మన ఇండియాకి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి చూద్దాం. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోలో చెప్పిన కాంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేవి చాలా చిన్నవి కావచ్చు, కానీ నాకు ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లో ఉంటుంది. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు విఆర్ రాజ్. ఆదిత్య L1లో దాదాపు 7 పేలోడ్స్ ఉన్నాయి. ఈ పేలోడ్స్ అంటే ఏంటి అనేది నేను ఈ వీడియోలో తర్వాత చెప్తాను. సో ఈ పేలోడ్స్ సన్ యొక్క ఫోటోస్పియర్ లేయర్ని, క్రోమోస్పియర్ని అండ్ ఫైనల్గా ద కరోనాని స్టడీ చేస్తుంది. సో ఫోటోస్పియర్ లేయర్ని స్పీర్ ఆఫ్ లైట్ అని కూడా అంటారు. అంటే సన్ నుంచి లైట్ ఎక్కడి నుంచి బయటకు వస్తుందో దాన్ని ఈ ఫోటోస్పియర్ అని అంటారు. ఇవేంటి అనేది తెలియాలంటే సన్కు ఉండే లేయర్స్ గురించి మీకు తెలియాలి. బేసిక్గా సన్కి 6 లేయర్స్ ఉంటాయి. మొదటిది కోర్ పార్ట్. ఈ కోర్ పార్ట్లో న్యూక్లియర్ రియాక్షన్స్ జరుగుతాయి. సో బేసిక్గా ఇక్కడ జరిగే న్యూక్లియర్ రియాక్షన్స్ హైడ్రోజన్ని కన్జ్యూమ్ చేసి హీలియంని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇక్కడ జరిగే రియాక్షన్ వల్లనే సన్లో ఉండే ఎనర్జీ పుడుతుంది. అండ్ అదే ఫైనల్గా మనకి లైట్ రూపంలో బయటకు వస్తుంది. అండ్ ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఇక్కడ హీట్ దాదాపు 15 మిలియన్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే మన ఎత్తు మీద ఉండే ఏ మ్యాటర్ అయినా సరే సెకండ్స్లో ఆవిరైపోతుంది. సెకండ్ వచ్చేసి ద రేడియేటివ్ జోన్, సన్ కోర్లో జరిగే న్యూక్లియర్ రియాక్షన్స్. ఫోర్, అవుటర్ పార్ట్ వచ్చేసరికి పూర్తిగా ఆగిపోతాయి. సో బేసిక్గా ఎనర్జీ ప్రొడక్షన్ మొత్తం సన్ కోర్లోనే జరుగుతుంది. ఈ కోర్ అనేది సన్లో ఒక 25% ఉంటుంది. ఈ పార్ట్ ఎండ్ అయ్యాక మొదలయ్యేది రేడియో యాక్టివ్ జోన్. సో బేసిక్గా కోర్ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీని లైట్ బయటకు క్యారీ చేస్తుంది. ఇక్కడ లైట్ అంటే ఫోటోన్స్. సో ఎనర్జీని ఫోటోన్స్ బయటకు క్యారీ చేసేటప్పుడు ఈ ఫోటోన్స్ ఒక పార్టికల్ నుంచి ఇంకొక పార్టికల్కి జంప్ అవుతూ క్యారీ చేస్తాయి. అండ్ లైట్ ఎంత స్పీడ్లో ట్రావెల్ చేస్తుందో తెలుసుగా మీకు, దాన్నే లైట్ స్పీడ్ అంటారు. సో ఈ ఫోటోన్స్ అంటేనే లైట్ కాబట్టి అవి కూడా లైట్ స్పీడ్లోనే ట్రావెల్ చేస్తాయి. కానీ ఇవి ట్రావెల్ చేసేది రేడియో యాక్టివ్ జోన్లో ఉండే డెన్స్ మెటీరియల్ యొక్క ఒక పార్టికల్ నుండి. సో అవి అంత స్పీడ్గా ట్రావెల్ చేసినా సరే ఒక ఫోటోన్ బయటకు రావాలంటే 1 మిలియన్ ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన మీద పడుతున్న ఎవరైనా బయట చూస్తుంటే మన మీద పడే లైట్ కూడా ఫోటోన్స్ ప్రొడ్యూస్ చేసి దాదాపు 1 మిలియన్ ఇయర్స్ అవుతుంది. ఈ రేడియో యాక్టివ్ జోన్ సన్లో ఎక్కువ పార్ట్ ఉంటుంది. అంటే సన్ రేడియస్లో 25% కోర్ ఉంటే ఇదేమో 25-75% వరకు ఈ రేడియో యాక్టివ్ జోన్ ఉంటుంది. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ దాదాపు స్టార్టింగ్ పాయింట్లో 70 లాక్స్ సెంటీగ్రేడ్ ఉంటుంది. అండ్ రేడియో యాక్టివ్ జోన్ ఎండింగ్లో పాయింట్లో దాదాపు 20 లాక్స్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ద ఇంటర్ఫేస్ లేయర్. దీన్నే టెకోక్ లైన్ అని కూడా అంటారు. ఇది రేడియేటివ్ జోన్ పైన ఉంటుంది. అండ్ ఇది చాలా థిన్ లేయర్. అండ్ ఈ లేయర్ కు ఒక స్పెషాలిటీ కూడా ఉంది. అండ్ ఇది చెప్పాలంటే దీని తర్వాత ఉండే లేయర్ గురించి కూడా చెప్పాలి. సో అదే కన్వెన్షన్ జోన్. ఎనర్జీని ఈ కన్వెన్షన్ జోన్ కు వచ్చే సమయానికి హీట్ చాలా తగ్గుతుంది. అండ్ దాదాపుగా 20 లాక్స్ సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. అండ్ పైకి వెళ్లే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ వేడి అండ్ సన్ కోర్ తో పోలిస్తే చాలా కూల్ అనమాట. బేసిక్ ఇక్కడ ఉండే చల్లదానికి హెవియర్ అయాన్స్ లైక్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, కాల్షియం అండ్ ఐరన్ లాంటివి వాటిలో ఉండే ఎలక్ట్రాన్స్ని కొంతవరకు హోల్డ్ చేసి పెట్టుకోగలం. బట్ సన్ కోర్ దగ్గర కానీ రేడియాక్టివ్ జోన్లో కానీ ఇలా చేయలేవు. సో ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల లోపల నుంచి వచ్చే హీట్ని ఈ జోన్ ట్రాప్ చేస్తుంది. బయటకు ప్రొడ్యూస్ అయ్యే హీట్ని తగ్గిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ అంతా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. అండ్ ఇది మనకి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది లిక్విడ్ స్టేట్లో ఉండడం వల్ల సన్ నుంచి వచ్చే పూర్తి రేడియేషన్ మన మీద పడకుండా ఇది ఆపుతుంది. అలాగే సన్ కూడా బాయిల్ అయ్యి ఆవిరి అవ్వకుండా కూడా ఇదే ఆపుతుంది. అండ్ ఇందాక చెప్పిన కన్వెన్షన్ జోన్ వచ్చేసి లేయర్ లిక్విడ్ ఫామ్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. లైక్ పూర్తిగా హీట్ అయ్యి బాయిల్ అవుతున్న అయాన్స్ని ఇది లాక్కుంటుంది. సో సన్ నుంచి ఎటువంటి మెటీరియల్ ఎవాపరేట్ అవ్వదు. అలాగే రీసెంట్గా సైంటిస్టులు సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడే ఉంటుందని కూడా అనుకుంటున్నారు. సో ఒక రకంగా సన్ స్టేబుల్గా ఉండడానికి ఈ లేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీని గురించి మనకు చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకుంటున్నాం. ఇవి సన్ యొక్క ఇన్నర్ పార్ట్స్. అంటే ఇప్పుడు ఎర్త్ ఉంది కదా, పైనుండే మట్టి అనేది ఎర్త్ యొక్క ఇన్నర్ పార్ట్కి ఎండింగ్. అలాగే ఈ కన్వెన్షన్ జోన్ అనేది సన్ యొక్క ఇన్నర్ పార్ట్కి ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచే సన్ యొక్క అట్మాస్ఫియర్ అండ్ మనం డైరెక్ట్గా చూడగలిగిన పార్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా అంటే కళ్ళతో చూసి కనిపించే పార్ట్ కాదు, సైంటిఫికల్లీ ఎక్విప్మెంట్ ఉపయోగించి చూస్తే కనిపించే పార్ట్ ఇది. దీన్నే ఫోటోస్పియర్ అని అంటారు.
దీన్ని అండ్ దీనిపై నుండి లేయర్స్ని మన ఆదిత్య ఎల్వన్ స్టడీ చేయబోతుంది. అండ్ ఫోటోస్పియర్లో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో హీట్ అనేది 6125 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అండ్ ఎండింగ్ పాయింట్ వచ్చేసరికి హీట్ దాదాపు 4125 సెల్సియస్కి పడిపోతుంది. అండ్ ఈ పార్ట్ మొత్తం ప్లాస్మాతో నిండి ఉంటుంది. అంతేకాకుండా సన్లో బ్లాక్ కలర్ స్పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ దీన్ని అబ్జర్వ్ చేయడం వల్లనే సన్ యొక్క రొటేషన్ గురించి మనకు ఒక క్లారిటీ వచ్చింది. బేసిక్గా సన్లో సాలిడ్ పార్ట్ అనేది ఉండదు, ఎక్కువగా గ్యాస్ ఉంటుంది అండ్ తర్వాత లిక్విడ్ అండ్ ప్లాస్మా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క రీజియన్ రొటేట్ అయ్యే రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఈక్వటోరియల్ రీజియన్స్ వచ్చేసి రొటేట్ అవ్వడానికి 24 డేస్ పడితే, పోలార్ రీజియన్స్ మాత్రం 30 కంటే ఎక్కువ డేస్ తీసుకుంటాయి. అండ్ ఇక్కడే సోలార్ ఫ్లేయర్స్ కూడా మొదలవుతాయి. అండ్ ఇక్కడ లైట్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చి ద క్రోమోస్ఫియర్, ఇది సన్ యొక్క ఫోటోస్పియర్ పైన ఉంటుంది. అండ్ ఇక్కడే హీట్ అయిన హైడ్రోజన్ బర్న్ అవుతూ ఉంటుంది. ఇక్కడ లైట్ అనేది రెడిష్ కలర్లోకి మారుతుంది, కానీ ఫోటోస్పియర్ యొక్క హెవీ లైట్ దీన్ని మన మీద పడకుండా చేస్తుంది. కేవలం సూర్యగ్రహణం టైంలోనే మనం దీన్ని చూడగలం, అందుకే ఆ టైంలో సన్లైట్ తగ్గి మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి హీట్ అనేది నెక్స్ట్ లేయర్ అయిన ద కరోనాకి పాస్ అవుతుంది. బేసిక్గా సన్ యొక్క హీట్ని పాస్ చేయడానికి ఉపయోగపడే లేయర్ అనుకోవచ్చు. సన్లో లాస్ట్ లేయర్ వచ్చేసి ద కరోనా. అండ్ ఇది మనకి కనిపించదు, కేవలం సంపూర్ణ సూర్యగ్రహణం టైంలోనే కనిపిస్తుంది, లేదా నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీతో కూడా మనం చూడొచ్చు. ఇది చూడడానికి గ్యాస్ని సన్ నుంచి స్పేస్లోకి వదులుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హీట్ దాదాపు 2 మిలియన్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, అంటే అటు ఇటుగా రేడియాక్టివ్ జోన్ దగ్గర ఉన్నంత హీట్ ఉంటుంది. అంటే స్పేస్లోకి వచ్చే సమయంలో కూల్ అవుతూ వస్తుంది, దాన్నే సోలార్ విండ్ అని కూడా అంటారు. కాకపోతే ఇప్పటికీ ఎవరికీ తెలియని ఒక మిస్టరీ ఏంటంటే, సన్కోర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు హీట్ తగ్గుతూ ఉండాలి, కానీ ఇక్కడ మాత్రం ఎందుకు పెరిగింది అనేది. ద ఫోటోస్పియర్ కంటే ఇక్కడ 300 టైమ్స్ ఎక్కువ హీట్ ఉంటుంది. అండ్ దీనికి చాలా థియరీస్ ఉన్నాయి, కానీ అవి చెప్పినా ఇప్పుడే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అంటే సైన్స్ దీనికి సంబంధించి కొంచెం అర్థం, అదే బెటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇది కూడా కొంచెం, నేను ఎప్పుడు చెప్పింది కూడా కొంచెం అర్థం చేసుకోవడం కష్టం సైన్స్ స్టూడెంట్స్ తప్పితే. అండ్ ఇది కూడా చెప్పాను అనుకోండి ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటుంది, దీన్ని ఇక్కడతో ఆపేద్దాం. ఇప్పుడు మన ఆదిత్య ఎల్వన్ ఏం చేస్తుందంటే సన్ యొక్క top 3 లేయర్స్ని, అంటే మనం టెక్నాలజీ ద్వారా చూడగలిగిన లేయర్స్ అన్నింటినీ స్టడీ చేస్తుంది. అండ్ ఇందాకనే నేను 7 పేలోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, అందులో 4 మాత్రమే ఈ సన్ని డైరెక్ట్గా మిగతా ఆ 3 స్పేస్ క్రాఫ్ట్ ఉండే పాయింట్ని స్టడీ చేస్తాయి. అది కూడా నేను తర్వాత చెప్తా. ఆదిత్య ఎల్వన్ ముఖ్యంగా ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టలేని విషయాన్ని, అదే సన్ యొక్క కరోనా లేయర్ ఎందుకు అంత హీట్ అవుతుంది అనే విషయాన్ని, అండ్ మాస్ ఎజెక్షన్, ప్రీ ఫ్లేర్ అండ్ ఫ్లేర్ యాక్టివిటీస్ని స్టడీ చేస్తుంది. అంతేకాకుండా ఇస్రో ప్రకారం ఈ యాక్టివిటీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, స్పేస్ వెదర్ యొక్క డైనమిక్స్ని అండ్ పార్టికల్స్ అండ్ ఫీల్డ్స్ యొక్క ప్రొపగేషన్ని కూడా ఇస్రో స్టడీ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది కొంతమందికి అర్థమై ఉండకపోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే సన్ ఎలా వర్క్ అవుతుంది, అది ఎలా ఏర్పడింది అండ్ దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే దాన్ని ఆదిత్య ఎల్వన్ స్టడీ చేస్తుంది, సింపుల్గా చెప్పాలంటే. సరే ఇప్పుడు స్టడీ చేయడానికి పంపించాం, ఓకే ఈ స్టడీ వల్ల మనకేంటి ఉపయోగం అనే కదా మీ డౌట్, అది కూడా చెప్తా. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు స్టడీ ద సన్? మనం సోలార్ సిస్టంలో ఉండే ప్రతి ప్లానెట్ ఇంక్లూడింగ్ మన అండ్ బయట ఉండే ఎక్సో ప్లానెట్స్ అన్నీ ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, అది ఒక ప్రాసెస్. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం ఆ సోలార్ సిస్టమ్ యొక్క పేరెంట్ స్టార్ చేతిలో ఉంటుంది, ఆ స్టార్ బట్టే ప్రతి ప్లానెట్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సోలార్ వెదర్ అండ్ ఎన్విరాన్మెంట్ మన సోలార్ సిస్టమ్ యొక్క మొత్తం వెదర్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ దానిలో వచ్చే చేంజెస్ మన ఎత్తు చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ యొక్క ఆర్బిట్ని కూడా చేంజ్ చేయగలం. రీసెంట్గా ఎలన్ మస్క్వి 49 శాటిలైట్స్ ఇలాగే డిస్ట్రాయ్ అయిపోయాయి. అంతేకాకుండా మన ఎర్త్ మీద ఉన్న ఎలక్ట్రానిక్స్ని కూడా వర్క్ అవ్వకుండా చేసి ఎర్త్ యొక్క పవర్ సప్లైని కూడా డ్యామేజ్ చేయగలం. అండ్ ఇంకా చాలా రకాలుగా డిస్టర్బెన్స్ జరిగే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా మన సోలార్ ఈవెంట్స్ మీద కూడా నాలెడ్జ్ ఉంటే స్పేస్ వెదర్ గురించి కూడా పూర్తిగా అర్థమవుతుంది. అండ్ దానివల్ల ఎర్త్ మీదకి వచ్చే సోలార్ స్ట్రోమ్స్ని ముందే కనిపెట్టి వాటి ఇంపాక్ట్ని కూడా తెలుసుకోవచ్చు, దానివల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు అనమాట. ద జర్నీ ఆఫ్ ఆదిత్య ఎల్వన్. చాలామంది ఆదిత్య ఎల్వన్ అనేది సన్ దగ్గరికి వెళ్తుంది అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. యాక్చువల్గా అది సన్కి చాలా దూరంలో ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సన్కి భూమి మధ్యలో ఉన్న దూరం దాదాపు 150.98 మిలియన్ కిలోమీటర్స్. అయితే ఆదిత్య ఎల్వన్ అనేది కేవలం మన ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దగ్గర ఉండే ఎల్వన్ పాయింట్ దగ్గరే ఆగుతుంది అండ్ అక్కడే రొటేట్ చేస్తూ ఉంటుంది. ఎల్వన్ అంటే లాగ్రేంజ్ పాయింట్ 1. బేసిక్గా లాగ్రేంజ్ పాయింట్స్ అంటే 2 స్పేస్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుంచి ఎర్త్ని తీసుకుందాం, ఈ రెండింటికి వాటికి ఓన్గా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సన్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మన ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది అండ్ మన ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల మూన్ అండ్ శాటిలైట్స్ మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సన్ గ్రావిటేషన్ ప్రాసెస్ అనేది చాలా వైడ్ రేంజ్లో స్ప్రెడ్ అయి ఉంటుంది, అలాగే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా సన్ మీద కొంచెం ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ రెండు గ్రావిటేషనల్ ఫోర్సెస్ మధ్యలో ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఎలా ఉంటుందంటే ఎక్కడ అక్కడ ఏదైనా వస్తువును పెడితే అది ఆ ప్లేస్లోనే ఉంటుంది, ఎందుకంటే ఒకవైపు నుంచి సన్ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది తన వైపు లాక్కుంటుంది అండ్ ఇంకొక వైపు ఎర్త్ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది కూడా తన వైపు లాక్కుంటుంది. సో బేసిక్గా ఈ పాయింట్స్ అనేవి ఏ బాడీకి తక్కువ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుందో దానికి దగ్గరలో ఉంటాయి, ఎందుకంటే అప్పుడు సన్ గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది. మీకు కరెక్ట్గా వాటి గ్రావిటేషన్ ఫోర్స్ తెలుసుకొని చెప్పాలంటే చాలా మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తుంటుంది. సో సింపుల్గా
గా ఒక నెంబర్ తీసుకుందాం. సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చేసి ఒక 100 యూనిట్స్ అనుకుందాం. అది సన్ నుంచి దూరం జరిగే కొద్దీ దాని పవర్ తగ్గుతూ ఉంటుంది, లైక్ 90, 80, 70 అలాగా. అలాగే ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వచ్చేసి ఒక 30 యూనిట్స్ అనుకుందాం. సో సన్ నుంచి దూరం పెరిగే కొద్దీ దాని గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది కూడా తగ్గుతూ వస్తుంది. అలాగే ఎర్త్ నుంచి కూడా దూరం పెరిగే కొద్దీ దాని గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు లాగ్రేజ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే, ఈ రెండు బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒక పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతుంది కదా, ఆ పాయింట్ దగ్గర ఉంటుంది. బేసిక్గా ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దగ్గర, అంటే సన్ నుంచి దాదాపు 149.48 మిలియన్ కిలోమీటర్స్ దగ్గర ఎర్త్ గ్రావిటీ అండ్ సన్ గ్రావిటీ పవర్ ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది 25 యూనిట్స్ ఉంటుంది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుందంటే, రెండు వైపుల నుంచి సేమ్ పవర్తో సన్ తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తుంది, ఎర్త్ ఏమో తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర ఉండే స్పేస్ ఈ రెండు బాడీస్ మధ్యలో అలా ఉండిపోతుంది అనమాట. సన్ చుట్టూ ఎర్త్ రొటేట్ అవుతుంది కదా, అదే స్పీడ్లో ఈ పాయింట్ కూడా సన్ చుట్టూ రొటేట్ అవుతుంది. సో ఈ పాయింట్ శాటిలైట్ని పెడతారు. ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే, బేసిక్గా ఎర్త్ నుంచి సన్కి దగ్గరగా వెళ్ళేటప్పుడు సన్కి అండ్ ఆ వస్తువుకి మధ్య ఉండే డిస్టెన్స్ తగ్గుతుంది, దానివల్ల అవి సన్ చుట్టూ తిరగాల్సిన డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. లైక్ ఇప్పుడు మన ఎర్త్ యొక్క రొటేషన్ ఆర్బిట్కి అండ్ వీనస్ యొక్క రొటేషన్ ఆర్బిట్కి డిస్టెన్స్కి తేడా ఉంటుంది కదా, అలాగే మన స్పేస్ క్రాఫ్ట్ని కూడా ఒక ర్యాండమ్ ప్లేస్లో పెడితే దాని రొటేషనల్ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. సో అదప్పుడు సన్ జుట్టు ఎర్త్ తిరిగే స్పీడ్ కన్నా కూడా ఎక్కువ స్పీడ్లో తిరుగుతుంది. అలాంటి సమయంలో మన ఎర్త్కి అండ్ స్పేస్ క్రాఫ్ట్కి మధ్య ఉండే డిస్టెన్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాన్స్టెంట్గా ఏమీ ఉండదు, సిగ్నల్స్ పంపించడానికి టైం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎర్త్ స్పీడ్లోనే అది తిరగాలి అంటే దానికి చాలా ఫ్యూయల్ అండ్ ఎనర్జీ కావాలి. ఇప్పుడు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేదా అంత పెద్ద ఫ్యూయల్ పెట్టే స్పేస్ క్రాఫ్ట్ మన దగ్గర లేదు కాబట్టి ఇలాంటి లాగ్రేజ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ స్పేస్ క్రాఫ్ట్ని పెడుతున్నారు. ఈ రెండు స్పేస్ బాడీస్ మధ్య ఇలాంటి లాగ్రేజ్ పాయింట్స్ అయితే 5 ఉన్నాయి, L1, L2, L3, L4, L5. అండ్ మీరు ఈ ఇమేజెస్లో చూడొచ్చు, ఈ పాయింట్స్ దగ్గర ఎర్త్ గ్రావిటీ అండ్ సన్ యొక్క గ్రావిటీ సేమ్ ఉంటుంది. అలాంటప్పుడు L1నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే, అదైతే సన్కి ఎర్త్కి మధ్యలో ఉంటుంది. మిగతా పాయింట్స్ ఏంటి అంటే సన్ గ్రావిటేషనల్ ఫోర్స్కి అండ్ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఈక్వల్ అయ్యే పాయింట్స్లో ఉంటాయి. అండ్ L3 కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఇది సన్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. అక్కడ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ బదులు ఎర్త్ ఆర్బిట్ పవర్ ఉంటుంది. ఎనీవేస్, ఈ L1 పాయింట్ నుంచి అయితే సన్ నుంచి డైరెక్ట్గా ఎటువంటి అడ్డం లేకుండా చూడొచ్చు, కాబట్టి L1 పాయింట్ని చూస్ చేసుకున్నారు. అండ్ ఈ పాయింట్స్కి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, అక్కడ ఒక ఇన్విజిబుల్ స్పేస్ బాడీ ఉన్నట్టు బిహేవ్ చేస్తాయి. ఎందుకంటే రెండు బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మధ్యలో ఉండడం వల్ల వీటికి కొంతవరకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. అండ్ అప్పుడు ఎర్త్ నుంచి ఈ L1 పాయింట్ దగ్గరికి స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళే జర్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు, చంద్రుడి మీదకి వెళ్ళే దారికన్నా కూడా ఇది చాలా గజిబిజిగా ఉంది. అండ్ మన స్పేస్ క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళాక ఈ L1 పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎర్త్ సన్ చుట్టూ ఒక సర్కిల్ షేప్లో తిరగదు, లైక్ ఒక ఎక్స్ షేప్లో తిరుగుతుందని. సో ఈ పాయింట్ అనేది ఎయిర్ మొత్తంలో ఒకటే చోట ఉండదు. సన్ అండ్ ఎర్త్ మీద డిస్టెన్స్ తగ్గితే ఈ పాయింట్ కూడా ప్లేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ ఆ పాయింట్ దగ్గర స్పేస్ క్రాఫ్ట్ని పెట్టామనుకోండి, అది చేంజ్ అయినప్పుడు మన స్పేస్ క్రాఫ్ట్ ఆర్బిట్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదే పాయింట్ దగ్గర చుట్టూ తిరుగుతూ ఉందనుకోండి, ఎప్పుడూ ఆ పాయింట్ని అంటిపెట్టుకునే ఉంటుంది. సో అందుకే L1 పాయింట్ చుట్టూ తిరిగేలా చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్ ఏమీ అంత ఈజీ కూడా కాదు, ఎందుకంటే ఈ L1 పాయింట్ మూవ్ అయ్యేటప్పుడు ఆ పాయింట్ చుట్టూ ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్లో చేంజెస్ వస్తాయి. సో అప్పుడు మనం ఈ స్పేస్ క్రాఫ్ట్ని కొంచెం మార్చుకోవాలి, లైక్ ప్రతి మంత్కి ఒకసారి ఇలా చేంజ్ చేస్తూ కూడా ఉండాలి. వాట్ ఆర్ ద పేలోడ్స్ ఆదిత్య L1 మిషన్ విల్ క్యారీ? నేను ఇందాక 7 పేలోడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇస్రో ప్రకారం ఇందులో 4 పేలోడ్స్ వచ్చేసి సన్ని స్టడీ చేస్తే, అవేంటంటే మొదటిది విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనోగ్రాఫ్. ఇది కరోనా లేయర్ యొక్క ఇమేజెస్ని తీస్తుంది. అండ్ ఆ కరోనా లేయర్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అండ్ అలా రేడియేషన్ వచ్చే సమయంలో ప్రొడ్యూస్ అయ్యే లైట్ని స్టడీ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, SUIT. ఇది ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ యొక్క ఇమేజెస్ని తీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, SOLEXS. ఇది సన్ యొక్క హార్డ్ ఎక్స్రేస్ని తీస్తుంది. వీటిని హై ఎనర్జీ ఎక్స్రేస్ అంటారు. అవి చూడడానికి ఇలా ఉంటాయి. ఈ 4 సన్ని అబ్జర్వ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ 3 వచ్చేసి ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ASPEX. ఇది వచ్చేసి L1 పాయింట్ దగ్గరికి సన్ విండ్ నుంచి వచ్చే పోర్షన్స్ని అండ్ దానివల్ల L1 పాయింట్ దగ్గర జరిగే చేంజెస్ని స్టడీ చేస్తుంది. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజర్ ఫర్ ఆదిత్య పాప, ఇది వచ్చేసి L1 పాయింట్ దగ్గరే ఉండి సన్ విండ్ నుంచి వచ్చే ఎలక్ట్రాన్స్ని అండ్ దానివల్ల L1 పాయింట్ దగ్గర జరిగే చేంజెస్ని స్టడీ చేస్తుంది. అడ్వాన్స్డ్ ట్రై యాక్సియల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్, అండ్ ఇవి వచ్చేసి L1 పాయింట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టడీ చేస్తాయి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఆదిత్య L1 మిషన్? ఇక్కడ మన హ్యుమానిటీ యొక్క ఫ్యూచర్ అనేది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే మనకు తెలియని దాని గురించి తెలుసుకోవడానికి అండ్ హ్యుమానిటీ అడ్వాన్స్ కావడానికి కూడా స్పేస్ జర్నీ అనేది చాలా చాలా అవసరం. అండ్ ఈ స్పేస్ జర్నీకి మొదటి మెట్టు ఈ స్పేస్ గురించి ఒక ఐడియా తెచ్చుకోవడం. మనకి స్పేస్ గురించి చాలా తెలుసు అనుకుంటాం, కానీ మనం సోలార్ సిస్టమ్ గురించి కూడా ఇంకా పూర్తిగా తెలియదు. దాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రయత్నాలు. అండ్ అంతేకాకుండా ఈ
జర్నీలో మన ఇండియన్స్ అండ్ స్టార్టప్ కంట్రీస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. చంద్రయాన్ 3 అండ్ ప్రజెంట్ ఆదిత్య ఎల్వన్లో కూడా మన ఇండియన్ కంపెనీ అయిన లార్సెన్ అండ్ టోబ్రో ఎల్ఎన్టీ హెల్ప్ చేస్తుంది. అండ్ చంద్రయాన్ 3లో కూడా ఎన్నో కంపెనీస్ మన ఇస్రోకి హెల్ప్ చేసే తెలుసా. ఎల్ఎన్టీ హెల్ప్ చేసింది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ అండ్ ఇంకొక 8 కంపెనీస్ అండ్ స్టార్టప్స్ కూడా హెల్ప్ చేశాయి. ఈ కంపెనీస్ పేర్లు ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వీటికి ఎంత ఆదాయం వచ్చి ఉంటుందో ఆలోచించండి, అండ్ ఇవి ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగి ఉంటాయో ఆలోచించండి. సో ఫ్యూచర్లోనే కాదు, ప్రెజెంట్లో కూడా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వల్ల కొంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అంతేకాకుండా మన ఇస్రో అనేది వేరే కంట్రీస్ యొక్క శాటిలైట్ని పంపి కూడా మనీ ఎర్న్ చేస్తుంది. దానికి రీసెంట్గా ఇలాంటి స్పేస్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ చేయడం వల్ల మన మీద వచ్చిన నమ్మకం అనమాట. ఇలా చాలా విధాలుగా మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మన ఇండియాకి చాలా హెల్ప్ చేస్తుంది. కంక్లూజన్, ఈ ఆదిత్య ఎల్వన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఎల్వన్ పాయింట్ వెళ్ళడానికి ఇంకా ఒక 120 డేస్ కంటే కూడా ఎక్కువ పట్టచ్చు. అండ్ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వడం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీన్ని కూడా చాలా తక్కువ కంట్రీస్ చేసాయి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ జపాన్, అమెరికా అండ్ జర్మనీ తప్ప ఇంకెవరూ చేయలేదు. అండ్ నెక్స్ట్ మనమే. అలాగే నెక్స్ట్ జరిగే మంగళ్యాన్ అండ్ గగన్యాన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మిషన్స్. ఇవన్నీ సక్సెస్ఫుల్గా మన ఇస్రో కంప్లీట్ చేయాలని ఆశిద్దాం. ఇక్కడ మీరు పక్కన చూస్తుంది మా టీం నేర్పించే ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్సు యొక్క పీడిఎఫ్లు. ఇవన్నీ కూడా మేము ఫ్రీగా నేర్పిస్తాం. ఏం చేస్తామో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు, లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇది మొత్తం మీకు ఫ్రీగా స్టెప్ బై స్టెప్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఇస్తాం. దానికి మీరు చేయవలసింది మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో ఏంజిల్ వన్లో ఆర్ మోతీలాలో ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ ఐడి అండ్ నేమ్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. వన్ వీక్ తర్వాత మా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తాం. ఆల్రెడీ అకౌంట్ ఉన్నవాళ్ళు కాదు, మా లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు యాడ్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలియకపోతే ఏంజిల్ వన్ కోసం ఈ వీడియో చూడండి, అండ్ మోతీలాల కోసం అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో చూడండి. లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా క్లిక్ చేసి మీరు చూడొచ్చు. అండ్ మీకు మా కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ని ఆల్లో పెట్టుకోండి. మర్చిపోకండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా మంచి వీడియోస్ చేయగలం.